పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30,000 మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారని, అక్రమ రవాణా జరిగిందంటూ కూడా మాట్లాడారు. వారు చెప్పిన మాటలన్నీ అసెంబ్లీ వేదికగా అసత్యమని తేలిపోయింది. కేవలం 34 కేసుల్లో 46 మంది మహిళలు మాత్రమే వివిధ సందర్భాల్లో అక్రమ రవాణా జరగడం కానీ లేదంటే అదృశ్యం అవడం కానీ జరిగిందని సాక్షాత్తు ప్రభుత్వమే అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన మీద కానీ లేదంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు చేసిన అసత్య ప్రచారం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరది కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఈ అక్రమ రవాణా గురించి వీళ్ళు మాట్లాడిన అబద్ధాలు వాళ్ళే అబద్ధాలని అసెంబ్లీలో ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల ముందు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నాయకులు, ముఖ్యంగా మహిళా అధ్యక్షురాలుగా అప్పుడు ఉన్న అనిత గారు, వీళ్ళందరూ కూడా చెప్పారు 30,000 మందికి పైగా అదృశ్యమైపోయారు, అక్రమ రవాణా జరిగిపోయింది, వాలంటీర్స్ అక్రమ రవాణా చేసేస్తున్నారు అనేసి చెప్పి అన్ని సభల్లో చెప్తూ ప్రజలకి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఈరోజు తీసుకుంటే వాళ్ళ మహిళా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకే కేవలం 34 కేసులే అక్రమ రవాణా కేసులు, మహిళల అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ చెప్పడం జరిగింది. అందులో 46 మంది మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చేసిన ప్రచారం అబద్ధమని వాళ్ళే ఒప్పుకున్నారన్నమాట. గతంలో కూడా చూస్తే ఎన్నికల సమయంలో చాలా తప్పుడు ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ప్రజల్ని తప్పుడు ఆరోపణలు చేసి ఈ విధంగా అధికారంలోకి వచ్చి ఈ ప్రజల పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ తప్పుడు ఆరోపణలతోనే కాలం గడుపుతూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ తప్పుడు ఆరోపణలు చేశారు. తల్లి మీద, చెల్లి మీద ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు అంటూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలోనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండేప్పుడే చెప్పడం జరిగింది, విశాఖపట్నంలో ఉదయ్ అనే వ్యక్తి, వర్రా రవీంద్రారెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద, అలాగే సునీత గారి మీద తప్పుడు ప్రచారం చేశారు అనేసి ఆ రోజు బట్టబయలైంది. మీ అనుకూల మీడియాలో కూడా దీన్ని ప్రచురించడం జరిగింది, అన్ని పేపర్స్లో కూడా ఈ వార్త రావడం జరిగింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ అవే తప్పుడు ఆరోపణలు పదే పదే చంద్రబాబు నాయుడు గారు రిపీట్ చేస్తూ ఉన్నారంటే, అంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం, తన అనుకూల మీడియాలో పతాక శీర్షికల్లో దాన్ని రాయించుకోవడం, ప్రజలను నమ్మేట్టుగా చేయడం, ఇదొక అలవాటుగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి తప్పుడు ఆరోపణల మీద దృష్టి పెట్టే కంటే మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి. మీరు ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో మాట్లాడే టైంలోనే విజయనగరంలో ఒక టీచర్, టీడీపీ సానుభూతిపరుడు కుటుంబానికి చెందిన టీచరే, ఒక విద్యార్థి తాలూకా తల్లి మీద లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగింది. అలాగే మొన్ననే పెదగండియాడలో విశాఖపట్నం జిల్లాలో ఒక ప్రేమోన్మాది ఒక మహిళ మీద హత్యాయత్నం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఆ చేసిన వ్యక్తికి అరెస్ట్ చూపించని పరిస్థితి. ఇలా ఎన్నో సంఘటనలు రోజు మనం చూస్తూ ఉన్నాము. అలాగే నిన్న తీసుకుంటే ఒక మహిళ కండక్టర్ మీద మద్యం తాగిన వ్యక్తి మిస్బిహేవ్ చేశాడు. ఇలా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మహిళల రక్షణని పూర్తిగా గాలికి వదిలేసి ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ కాలం వెళ్ళబూస్తూ ఉన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి వాసు గారు అంటారు, ఈ దిశా చట్టము గురించి మాట్లాడుతూ ఏదో దౌర్భాగ్యం అంటూ మాట్లాడారు. ఇది చాలా ఆక్షేపణీయం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే అసలు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం కూడా తప్పు అంట, దాన్ని తప్పుపడుతూ ఉన్నారు. అంటే ఇదేనా మీకు మహిళల మీద గౌరవం? మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? ఇలాంటి దిశ యాప్ని అసలు దిశ SOS బటన్ నొక్కితే కొన్ని నిమిషాల్లోనే వచ్చి మహిళల్ని రక్షించే దిశ యాప్, ఈ దిశ యాప్ ద్వారా 31,600 పైగా మహిళలు రక్షించబడ్డారు. అలాంటి దిశ యాప్కి అవినీతి మరకలు అంటించడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణని పూర్తిగా గాలికి వదిలేసింది, దిశ యాప్ని నిర్వీర్యం చేసింది, దిశ
పోలీస్ స్టేషన్స్ నిర్వీర్యం చేసింది, అలాగే కేంద్రంలో పెండింగ్లో ఉన్న దిశా చట్టం గురించి పట్టించుకోవడం మానేసింది, అసలు పూర్తిగా మహిళల రక్షణ గాలికి వదిలేసింది. దాని వలన ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. రోజుకు ఒక సంఘటన జరుగుతుంది, మహిళల మీద హత్యలు కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి మీరు అధికారంలోకి వచ్చాక అసలు మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అది చెప్పడం మానేసి ఇలా తప్పుడు ఆరోపణలతో కాలం వెళ్ళబోయడం ఎంతవరకు సమంజసం? అందుకే మేము చెప్తూ ఉన్నాము, మీరే ఈరోజు ఒప్పుకున్నారు కాబట్టి ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ మీద చాలా తప్పుడు ఆరోపణలు చేశారు, పాత గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేశారు, మీరు క్షమాపణలు చెప్పండి, అలాగే మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి, ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి కంటే మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి అని మేము కోరుతున్నాం. ఎన్నికల్లో గెలవడం కోసమే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మహిళల మీద అసత్య ప్రచారానికి తెరలేపారని, ఏదైతే వాలంటీర్ల మీద వారు ఒక తప్పుడు ప్రచారం చేశారో దానికి వారు వాలంటీర్లకు క్షమాపణ చెప్పారని, చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి కూడా తప్పుడు ప్రచారం చేయడం అలవాటునని, వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాల మీద దృష్టి పెట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు విశాఖపట్నం.